हाई एवरी वन वेलकम टू एकमएस अकाडमी हैदराबाद। सो मैं प्रतिरोजू डेली करंट अफेयर्स डिस्कस कदा आ डेली करंट अफेयर्स इंपॉर्टेंट अंशाले इवा मैं डिस्कस वाटितो पाटू प्रिलिम्स प्रश्न उन्नाई कदा लास्ट कोई प्रिलिम्स क्वेश्चन मैं क्लियर इकट्ड डिस्कस। सो प्रश्न नैन करंट इवेंट्स लास्ट गत ने कदा लास्ट मंथी उठाने प्रश्न इवीक मैं डेली करंट अफेयर्स कवर प्लस एग्जामिनेशन की यूपीएससी कावच्छ अलग स्टेट पीएस एग्जाम्स उठाई यूपीएससी टीएसपीएससी वाट की मोस्ट प्रिडिक्टेबल उड़े क्वेश्चन एक्सप्लेन काबटे इधर चवर वरुक चूँ आ प्रश्न चला चला इंपॉर्टेंट। सो इवाल मनम चूस्ते मन की 15th सेप्टेंबर एमुन्नायि चूद्दाम ओकटि करंट अफेयर्स 15th सेप्टेंबर 2022। सो ह्यूस इस्रो हैव लॉन्च्ड ए सैटेलाइट इंटरनेट सर्विस। सो मन की ह्यूस अनि चेप्पेसि ओक पेरुतो तीसुकोच्चारन्नमाट। दीनि अर्थम एंटंटे ह्यूस कम्युनिकेशन इंडिया सो HCI अंटारु ह्यूस कम्युनिकेशन इंडिया अनि पिलुस्तारु HCI हास् कोलाबरेटेड विथ दि इंडियन स्पेस रिसर्च ऑर्गनाइजेशन। सो इदि इस्रो तो कोलाबरेट चेसुकोनि लॉन्च्ड इट्स ए फस्ट हई थ्रूपुट सैटेलाइट HTS ब्रॉडबैंड इंटरनेट सर्विस इन दि कंट्री अंटे दी मोटमोदारी। सो ह्यूज कम्युनिकेशन इंडिया उदा आ संस्थ इस्रो तो कोलाबरेट रू इंडिया दाख संबंधी मोटमोटी हई थ्रू थ्रूपुट हई थ्रूपुट सैटेलाइट ब्रॉडबैंड इंटरनेट सर्विस कंट्री में लॉन्च। सो सिंस लास्ट इयर द कंपनी हैज बीन टेस्टिंग इट्स ऑपरेशंस इन दि नॉर्थर्न इंडिया। सो मामूल कंपनी उदा अदंत इंत लास्ट इयर नीचे మొత్తం నార్త్ర్ ఇండియా ఉత్తర భారతదేశమంతా కూడా ఆ సర్వీస్ అనేది చేస్తూ ఉండదన్నమాట। సో తర్వాత థ్రూఅవుట్ ది ఫస్ట్ హై థ్రూఅవుట్ ది సాటిలైట్స్ సాటిలైట్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్ ద కంపెనీ హాస్ ప్రామిస్డ్ టు డెలివర్ హై స్పీడ్ సాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ టు రిమోట్ లొకేషన్స్ అక్రాస్ ఇండియా ఫ్రమ్ ది డెజోలేట్ పార్ట్ ఆఫ్ లేహ్ లద్దాఖ్ టు ది నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా। సో దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం। రూరల్ ఏరియాస్ ఉంటాయి, రిమోట్ ఏరియాస్ ఉంటాయి, ఇప్పుడు మనకి నార్త్ ఈస్ట్ ఇండియా కావచ్చు, లద్దాఖ్ రీజియన్స్ లో ఇంటర్నెట్ సర్వీస్ అనేది సరిగా ఉండవన్నమాట। వాటికి కూడా ఇంటర్నెట్ సర్వీస్ అనేది అందించాలనే ఉద్దేశంతో దీనినైతే వీళ్ళు తీసుకొచ్చారు। సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏ సంస్థలు ఉన్నాయంటే హ్యూస్ కమ్యూనికేషన్ ఆఫ్ ఇండియా వచ్చి ఇస్రో తో కొలాబరేట్ అయ్యి దీనిని చేస్తున్నారు। ఇది మొట్టమొదటి హై త్రూపుట్ సాటిలైట్ బ్రాడ్బ్యాండ్ అంటే రిమోట్ విలేజెస్ కూడా ఇంటర్నెట్ అనేది స్పీడ్ ఇంటర్నెట్. సో స్పీడ్గా వేగంగా ఉండే ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడం ఉద్దేశంతో దీనైతే తీసుకొచ్చారు। ఎస్పెషల్లీ ఇల్లు లేహ్ లద్దాఖ్ కావచ్చు, నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అక్కడ సరిగా సిగ్నల్స్ కూడా ఉండవు అన్నమాట, మొబైల్ సిగ్నల్స్ కూడా ఉండవు, ఎందుకంటే మొత్తం టెరైన్ కూడా అక్కడ టోపోగ్రఫీ మొత్తం మౌంటైన్స్ వ్యాలీస్ ఇట్లా ఉంటాయి, ఫారెస్ట్ ఎక్కువ కాబట్టి వాటికి కూడా స్పీడ్గా ఉండే ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడం ఉద్దేశంతో వీళ్ళు ముందుకొచ్చారు। సో తర్వాత ఇంకోటి వచ్చేసి మనకి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఐఎన్ఎస్ సాత్పురా అండ్ పి ఎయిట్ ఐ మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ టు పార్టిసిపేట్ ఇన్ ది ఎక్సైజ్ కాకాడు। సో కాకాడు 2022। సో ఈ రెండు వచ్చేసి మనకి ఐఎస్ఎన్ సాత్పురా ఒకటి, పి8ఐ మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ రెండు కూడా ఇక్కడ ఎక్సైజ్ కాకాడులో పాల్గొంటున్నాయి। అసలు ఈ ఎక్సైజ్ కాకాడు అంటే ఏంటి, ఎక్కడ జరుగుతుందో చూద్దాం। సో ఐఎన్ఎస్ సాత్పురా పి8ఐ మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ ఆఫ్ ది ఇండియన్ నేవీ రీచ్ ది డార్విన్ ఇన్ ఆస్ట్రేలియా। సో డార్విన్ వచ్చేసి ఎక్కడ ఉందంటే ఆస్ట్రేలియాలో ఉంది। సో ఇది వచ్చేసి ఏంటంటే మల్టీనేషనల్ ఎక్సైజ్ కాకాడు 2022, ఇది మల్టీనేషనల్ ఎక్సైజ్, దీన్ని ఎవరు హోస్ట్ చేస్తున్నారంటే ఆస్ట్రేలియన్ నేవీ। సో ఈ కాకాడు 2022 అనేది మల్టీనేషనల్ అన్నమాట, సో రెండు దేశాల మధ్య కాకుండా చాలా దేశాలు వస్తాయి, చాలా దేశాలు అన్నీ వచ్చేవారు ఇక్కడ। సో మొత్తం వచ్చేసి వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు ఈ కరెంట్ ఈవెంట్స్లో పాల్గొని ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, విన్యాసాలన్నీ కూడా చేస్తారు। ఇది ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే ఆస్ట్రేలియన్ నేవీ అనేది కండక్ట్ చేస్తుంది, ఎక్కడంటే ఆస్ట్రేలియాలోని డార్విన్ ప్రాంతంలో చేస్తున్నారు। ద ఎక్సైజ్ కాకాడు 2020 విల్ బి ఏ టూ వీక్ ఎక్సైజ్ బోత్ ది హార్బర్ అండ్ అట్ ది సీ। సో ఇక్కడ హార్బర్లో చేస్తారు, అలానే సీ దగ్గర కూడా చేస్తారన్నమాట, ఈ రెండు ఎక్సైజ్ అనేవి ఉంటాయి। ఇందులో చాలా రకాల దేశాలు, సో మిగిలిన దేశాలన్నీ కూడా ఇందులో పాల్గొని విన్యాసాలు చేస్తారు। ఇంకా 2 week లాంగ్ ఎక్సైజ్ ఇన్వాల్వ్స్ ది షిప్స్ అండ్ మ్యారిటైమ్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్రమ్ ది 14 navies, మొత్తం 14 navies వస్తున్నాయన్నమాట, 14 దేశాలకు సంబంధించిన నావీస్కి సంబంధించినటువంటి షిప్స్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ అన్నీ కూడా ఇందులో పాల్గొంటున్నాయి।
During the harbor phase of exercise, the ship's crew will engage in the operation planning interactions and sports activities with the participating navies. So ikkada sports activities untayi alane operation planning interactions ante ipudu pirates edana daadi chesinappudu vaallu edu ela edurkonali so munduga etuvanti precautions teeskovali jagratalu anni kuda veellu ikkada ee desalanni kuda navies anedi okagoru information anedi exchange chesukoni collaborate chesukuntaru anamata joint collaboration idu okati important. So next one day, next current events important idi emundo chuddam. So idu chesi GMEX 2022 ఇది ఇండియా జపాన్ యొక్క జాయింట్ నావల్ డ్రెస్ ఇంది బే ఆఫ్ బెంగాల్. సో జిమెక్స్ 2022 అనేది ఇండియా నావీకి జపాన్ నావీకి మధ్య జాయింట్ నావల్ ఎక్సైజ్. ఇది ఎక్కడంటే మనకి బే ఆఫ్ బెంగాల్ దగ్గర చేస్తున్నారు. 6th ఎడిషన్ ఆఫ్ ది జపాన్ ఇండియా మారిటైమ్ ఎక్సైజ్ 2022 జిమెక్స్ 22 హోస్టెడ్ బై ఇండియన్ నావీ బెగాన్ అనేది బే ఆఫ్ బెంగాల్. సో జపనీస్ మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ సో JMSDF అంటే మనకి की ఇండియన్ నావీ అలానో జపనీకి సంబంధించినటువంటి మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ అంటారు అక్కడ. సో షిప్స్ ఆర్ బీయింగ్ లెడ్ బై ది రియర్ అడ్మిరల్ హిరాటా తోషియోకి కమాండర్ ఆఫ్ ఎస్కార్స్ ఫ్లోటిలా 4 అండ్ ఇండియన్ నేవల్ షిప్స్ బై ది రియర్ అడ్మిరల్ సంజయ్ బల్లా. సో వీళ్ళిద్దరు ఫ్లాగ్ ఆఫీసర్ అనమాట. జపనీస్ తరఫున ఇండియా తరఫున ఇద్దరు పాల్గొని వీళ్ళైతే ఈ ఎక్సైజ్లో పాల్గొంటున్నారు. మీరేం చేస్తారంటే దీంతోపాటు జాయింట్ మిలిటరీ ఎక్సైజెస్, సో జాయింట్ మిలిటరీ ఎక్సైజెస్ ఏమున్నాయి, జాయింట్ నేవల్ ఎక్సైజెస్ ఏమున్నాయి, అలాగే జాయింట్ ఎయిర్ ఎక్సైజెస్ ఏమున్నాయి, ఇండియాలో ఏ దేశాలకు మధ్య ఏమున్నాయి, ఇంటర్నేషనల్ పరంగా ఎటువంటి ఇంపార్టెంట్ ఉన్నాయి. ఇప్పుడు కాకాడు ఉంది కదా, కాకాడు అనేది ఇండియా ఆస్ట్రేలియాకి సంబంధించిందే కాదు రిమైనింగ్ దేశాలకు కూడా. వీటితో పాటు డొమెస్టిక్గా, సో డొమెస్టిక్ ఎక్సైజెస్ కొన్ని ఉంటాయన్నమాట. అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్స్ చేసేవి, నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసేవి ఇట్లానే ఉంటాయి కదా, అవి కూడా క్లియర్గా చూసుకోండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్ వచ్చేసి నేషనల్ డిఫెన్స్, సో నేషనల్ డిఫెన్స్ MSME కాన్క్లేవ్ అండ్ ఎగ్జిబిషన్ బిగిన్స్ ఇన్ ది కోటా రాజస్థాన్. సో కోటా అనేది రాజస్థాన్లో ఒక సిటీ. అక్కడ ఏం చేస్తున్నారంటే నేషనల్ డిఫెన్స్ సంబంధించిన MSMEస్ ఉంటాయి కదా, మైక్రో అండ్ స్మాల్, మీడియం స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ ఉంటాయి డిఫెన్స్కి సంబంధించినవి, వాటి యొక్క కాన్క్లేవ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. అక్కడ ఏం చేస్తారంటే ఈ స్టార్టప్స్ వీళ్ళందరూ కూడా వెళ్తారనమాట, డిఫెన్స్ పరంగా ఉన్న వాళ్ళు వెళ్ళి వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని, వాళ్ళ యొక్క సర్వీసెస్ ఎలా ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు గవర్నమెంట్కి అది నచ్చింది అనుకోండి, డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్కి, వాళ్ళు అక్కడి నుంచి బై చేస్తారనమాట, వాళ్ళకి ఆర్డర్ అనేది ఇస్తారు ప్రోడక్ట్స్ అట్లాంటివి. సో రీసెంట్గా మనకి బెంగళూరు సంబంధించిన ఒక సంస్థ నుంచి కూడా డ్రోన్స్ ఇవన్నీ కూడా ఆర్డర్ చేస్తున్నారనమాట. సో చాలా ఇంపార్టెంట్ ఇది చూడండి. సో టూ డే నేషనల్ డిఫెన్స్ MSME కాన్క్లేవ్ అండ్ ఎగ్జిబిషన్ బిగిన్స్ ఇన్ ది కోటా ఇన్ రాజస్థాన్. ఇన్ ది ఎగ్జిబిషన్ డిఫెన్స్ గేర్ ఇంక్లూడింగ్ ది T90 అండ్ BM2 ట్యాంక్స్. సో ఇందులో డిఫెన్స్ వాళ్ళు పెడుతున్నారన్నమాట T90. ఇందులో వేరే దేశాలు కూడా పాల్గొంటాయి. ఇప్పుడు చిన్న చిన్న దేశాలు వియత్నాం, ఫిలిపీన్స్ ఇట్లాంటి దేశాలు కూడా వచ్చి చూసి వాళ్ళకి నచ్చాయనుకోండి ప్రొడక్ట్స్, డిఫెన్స్ ప్రొడక్ట్స్ వాళ్ళు కూడా బై చేస్తారు ఇండియా నుంచి, వాళ్ళు కూడా బై చేస్తారన్నమాట డిఫెన్స్ రక్షణ సంబంధించిన ఆయుధ సామాగ్రి ఇట్లాంటివి. సో ఆర్టిలరీ కెనాన్సు, న్యూమరస్ స్నైపర్ గన్సు, మిషన్ గన్సు టైప్స్, మిలిటరీ బ్రిడ్జెస్, బ్రిగేడ్స్, మిలిటరీ బ్రిడ్జెస్ ఇట్లాంటి అంటే డిసిప్లే, ఇవన్నీ కూడా అక్కడ ఎగ్జిబిషన్ చేస్తారనమాట. మిలిటరీకి సంబంధించిన మొత్తం కూడా ఎగ్జిబిషన్ చేస్తారు. ఇక్కడ నుంచి మిగతా వాళ్ళు బై చేసుకుంటారు. సో ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ చేయొచ్చు లేదా వేరే దేశాలు ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారు కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి అయితే ప్రొడక్ట్స్ అనేది బై చేస్తారు. సో ఇది ఎక్కడ జరుగుతుందంటే రాజస్థాన్లోని కోటా అనే ప్రాంతంలో జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్లేసెస్ చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ ప్లేసెస్ న్యూస్ అంటారు కదా, అవి ఎక్కువగా అడుగుతారు, మోస్ట్ ప్రిడిక్టబుల్ టాపిక్ అనమాట, అది ఎక్కువగా అడుగుతూ ఉంటారు. మీరు యూపీఎస్సీనే చూడండి, ఒకటి లేదా రెండు ప్రశ్నలు ఎవ్రీ వస్తూనే ఉంటాయి, ప్లేసెస్ సంబంధించినవి వస్తుంటాయి. ఒక్కోసారి రెండు ప్రశ్నలు కూడా అడుగుతారు యూపీఎస్సీలో. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్ వచ్చేసి నార్వేజియన్ సెంట్రల్ బ్యాంక్. సో నార్వేజియన్ సెంట్రల్ బ్యాంక్ డెవలప్స్ ది నేషనల్ డిజిటల్ కరెన్సీ యూజింగ్ ది ఇథీరియం. ఇది ఇంపార్టెంట్, ఇథీరియం. సో ఇథీరియం అంటే ఏంటి, ఇథీరియం అనేది క్రిప్టో కరెన్సీ. సో క్రిప్టో కరెన్సీ, సో మనకి బిట్ కాయిన్, రిప్పలు ఇలా ఉంటాయి కదా, డోజీ కాయిన్, ఇట్లా ఇథీరియం కూడా చాలా ఫేమస్. ఇది బిట్ కాయిన్ తర్వాత కాస్ట్లీస్ట్ క్రిప్టో కరెన్సీ. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ వన్ కూడా, మనకి బిట్ కాయిన్ తర్వాత ఇంపార్టెంట్ క్రిప్టో కరెన్సీ ఏమంటే ఇథీరియం. సో నోర్జ్ బ్యాంక్స్, నోర్జ్ బ్యాంక్ అంటే ఇది నార్వేకి సంబంధించిన సెంట్రల్ బ్యాంకు. ఇప్పుడు మనకి ఇండియాకి ఆర్బీఐ ఎలాగో, అమెరికాకి ఫెడరల్ బ్యాంక్ ఎలాగో, నార్వేకి వచ్చేసి నోర్జ్ బ్యాంక్ అనేది నార్వే యొక్క సెంట్రల్ బ్యాంకు. సో మేడ్ ది సిగ్నిఫికెంట్ అడ్వాన్స్మెంట్ ఇన్ ఇట్స్ ఎఫర్ట్స్ టు డెవలప్ ఏ డిజిటల్ కరెన్సీ బై పబ్లిషింగ్ ఓపెన్ సోర్స్ కోడ్ ఫర్ ది నేషనల్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ CBDC శాండ్ బాక్స్ బేస్డ్ ఆన్ ది ఇథీరియం టెక్నాలజీ. ఇప్పుడు ఇథీరియం క్రిప్టో కరెన్సీకి ఏ విధంగా అయితే ఎటువంటి టెక్నాలజీ యూజ్ చేస్తున్నారో సేమ్ ఎగ్జాక్ట్లీ అలాగే ఇక్కడ కూడా నేషనల్ డిజిటల్ కరెన్సీకి. సో నేషనల్ డిజిటల్ కరెన్సీకి అదే యూజ్ చేయాలని చెప్పేసి, ఇథీరియం టెక్నాలజీని యూజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు అయితే డిసైడ్ చేశారు. సో గుర్తుపెట్టుకోండి ఎవరంటే, ఇప్పుడు డిజిటల్ కరెన్సీ ఉంది కదా, ఆర్బీఐ కూడా నేషనల్ డిజిటల్ కరెన్సీ తీసుకురావాలని చెప్పేసి ప్లాన్ చేస్తుందన్నమాట, నేషనల్ డిజిటల్ కరెన్సీ. సో ఇట్లానే చాలా దేశాలు తీసుకొచ్చాయి ఇంతకుముందు. మనకి
కరోనా అని చెప్పేసి డెన్మార్క్ వాళ్ళు చాలా దేశాలు యూరోపియన్ నార్త్ యూరోపియన్ కంట్రీస్ తీసుకొచ్చాయన్నమాట. ఎగ్జాక్ట్లీ ఆర్బీఐ కూడా ప్లాన్ చేస్తుంది డిజిటల్ కరెన్సీ కదా ఒకటి తీసుకురావాలని. ఇప్పుడైతే నోర్జ్ బ్యాంక్స్ వాళ్ళు నార్వే వాళ్ళు తీసుకొస్తున్నారు. దిస్ డెవలప్మెంట్ వాజ్ మేడ్ పాసిబుల్ బై ది ఆన్గోయింగ్ మెయిన్ స్ట్రీమ్ అడాప్టేషన్ ఆఫ్ క్రిప్టోగ్రాఫిక్ టెక్నాలజీ. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ క్రిప్టో కరెన్సీని ఇంక్లూడ్ చేయకుండా డిజిటల్ కరెన్సీనే క్రిప్టో టెక్నాలజీతో డిజిటల్ కరెన్సీ బై ది సెంట్రల్ బ్యాంక్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది క్రిప్టో టెక్నాలజీ. సో క్రిప్టోగ్రఫీ టెక్నాలజీతో వీళ్ళైతే తీసుకొస్తున్నారు. ఇది ఒక ఇన్నోవేషన్, కొత్త ఇన్నోవేషన్ చెప్పుకోవచ్చు. ఎవరైనా మామూలుగా క్రిప్టో కరెన్సీని అయినా ఇంక్లూడ్ చేస్తారు లేదా డైరెక్ట్గా వాళ్ళు సపరేట్గా డిజిటల్ కరెన్సీ అని తెస్తారు. కానీ ఈ వీళ్ళు నార్వే వాళ్ళు కొంచెం కొత్తగా ఆలోచించి ఒక డిజిటల్ కరెన్సీని కంట్రీకి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్కి సంబంధించిన డిజిటల్ కరెన్సీని క్రిప్టోగ్రాఫిక్ టెక్నాలజీతో తీసుకొస్తున్నారు. ఇట్స్ ఏ గ్రేట్ ఇన్నోవేషన్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్ వచ్చేసి ద్రౌపది ముర్ము, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము నామినేటెడ్ గులాం అలీ ఫ్రమ్ ది జమ్మూ అండ్ కాశ్మీర్ టు ది రాజ్యసభ. సో మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఏం చేస్తారంటే గులాం అలీ అనే పర్సన్ని, జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన గులాం అలీ అనే పర్సన్ని రాజ్యసభకి నామినేట్ చేశారు. మామూలుగా ప్రెసిడెంట్ ఎంతమంది నామినేట్ చేస్తారు, 12 మందిని అంటే 12 మెంబర్స్ని రాజ్యసభకి నామినేట్ చేస్తారు. వాళ్ళు వచ్చేసి డిఫరెంట్ ఫీల్డ్స్లో నుంచి చేస్తారనమాట. సో సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, స్పోర్ట్స్ పరంగా ఇంకా ఆర్ట్స్ ఉంటాయి, ఇట్లా ఈ రంగాల్లో చేస్తారు. మనకి రీసెంట్గా చూసినట్లయితే మనకి సో ఎవరెవరు చేశారు, మనకి ఈయనున్నారు కదా, సో ఇళయరాజా, ఇళయరాజా గారిని కావచ్చు. సో నెక్స్ట్ ఇంకా ఎవరైనా చేశారంటే రాజేంద్ర ప్రసాద్, మనకి రాజమౌళి బాహుబలి డైరెక్టర్ రాజమౌళి ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ కూడా విజేంద్ర ప్రసాద్, సారీ విజేంద్ర ప్రసాద్ గారిని కూడా రాజ్యసభకి నామినేట్ చేశారు స్కిల్స్ నుంచి అంటే. అంటే ఈయన మ్యూజిక్ డైరెక్టర్, ఆయన వచ్చేసి రైటర్ అనమాట. సో ఇట్లా ఇప్పుడు ఈయన ఏంటో చూద్దాం. సో గులాం అలీ గుర్జర్ ముస్లిం, సో ఈయన గుర్జర్ ముస్లిం సో ఫ్రమ్ ది జమ్మూ అండ్ కాశ్మీర్ హ్యాస్ బీన్ నామినేటెడ్ టు రాజ్యసభ బై ది ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అండ్ ది రికమెండేషన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. సో ఇక్కడ చూడండి, మామూలుగా ఈయన గులాం అలీ అనే అతను గుర్జర్ ముస్లిం, ఈయన జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన వ్యక్తి. సో ఎవరు నామినేట్ చేస్తారు రాజ్యసభకి మెంబర్స్ని, ఎవరు నామినేట్ చేస్తారంటే ప్రెసిడెంట్ రాష్ట్రపతి గారు నామినేట్ చేస్తారు. ఇక్కడ ఎవరు ప్రపోజ్ చేస్తారంటే, క్యాండిడేట్ రికమెండేషన్ చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం అనేది ప్రెసిడెంట్కి నామినేట్ చేస్తారు అంటే మెంబర్స్ని రికమెండ్ చేస్తారు. ఆమె ప్రెసిడెంట్ మనకి రాష్ట్రపతి గారు నామినేట్ చేస్తారు రాజ్యసభకి. ఈ ప్రాసెస్ అందరికీ తెలిసిందే. ఇన్ ది నోటిఫికేషన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సో ఇన్ ఎక్సైజ్ అండ్ పవర్స్ కాన్ఫర్డ్ బై ది సబ్ క్లాస్ ఆఫ్ ది ఏ అండ్ క్లాస్ 1 ఆర్టికల్ 80 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రీడ్ విత్ ది క్లాస్ 3 ఆఫ్ దిస్ ఆర్టికల్, ప్రెసిడెంట్ ఈజ్ ప్లీజ్ టు నామినేట్ ది శ్రీ గులాం అలీ టు కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఫిల్ వేకెన్సీ కాజ్ డ్యూ టు ది రిటైర్మెంట్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది నామినేటెడ్ మెంబర్స్. సో ఇంతకుముందు నామినేట్ చేసిన మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒక పర్సన్ అయితే ఏమో రిటైర్మెంట్ అవుతున్నారు కానీ ఆ పోస్టు భర్తీ చేయాలి కాబట్టి చేస్తున్నారు. మనకి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 80 ప్రకారం అయితే ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఇదంతా కూడా నీట్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది కీలో అనేది ప్లే చేస్తుంది. మనకి గృహ మంత్రిత్వ శాఖ, కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ అనేది ఇంపార్టెంట్, కీలక పాత్ర అనేది పోషిస్తుంది అన్నమాట ఈ నామినేషన్లో. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ రికమెండేషన్ ద్వారా ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. ఆర్ట్స్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇట్లా మనకి ఈ స్పోర్ట్స్ పరంగా నామినేట్ చేస్తారు. ఇంతకు సచిన్ టెండూల్కర్ని, మనకి సిఆర్ రావు కూడా నామినేట్ చేస్తారు. ఇట్లా ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఇప్పుడు మనకి లోక్సభ ఎంపీస్ ఉంటారు, నెక్స్ట్ మనకి రాజ్యసభ ఎంపీస్ ఉంటారు, తర్వాత నామినేటెడ్ ఎంపీస్ ఉంటారు. వీటికి డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు ఎంపీ ల్యాడ్స్ కింద మనీ ఇస్తారు కదా, 5 crores ఇస్తారు మనకి మామూలుగా ఇయర్కి. వీళ్ళు ఇప్పుడు లోక్సభ అయితే వాళ్ళు ఎక్కడి నుంచి పోటీ చేశారో ఆ కాన్స్టిట్యూన్సీకి మాత్రమే వాళ్ళు ఆ ఫండ్స్ అనేది యూటిలైజ్ చేసుకో పెట్టాలన్నమాట, యూజ్ చేయాలి, ఇక వేరే దానికి పెట్టకూడదు. రాజ్యసభ వాళ్ళు ఏ స్టేట్ నుండి అయితే వాళ్ళు నామినేట్ అవుతారో హోల్ స్టేటు, ఆ స్టేట్ ఎక్కడైనా కూడా వాళ్ళు పెట్టవచ్చు అనమాట. సో ఎక్కడైనా కూడా ఆ మనీని వాళ్ళు వినియోగించవచ్చు, అంటే ఏదైనా సేవా కార్యక్రమం అట్లాంటివి చేయొచ్చు అనమాట డబ్బులతో. ఇప్పుడు నామినేటెడ్ మెంబర్స్ ఎక్కడ చేయాలంటే వీళ్ళు త్రూ అవుట్ ది కంట్రీ అనమాట, ఎక్కడైనా కూడా త్రూ అవుట్ ది కంట్రీ ఎక్కడైనా వాళ్ళకి ఎంపీలాడ్ కింద వచ్చే మనీ అనేది పెట్టవచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ ఉన్నారు కదా, ఆయన నామినేటెడ్ మెంబరు, ఆయన వెస్ట్ బెంగాల్ కొన్ని స్కూల్స్కి వాటికి మనీ అనేది పెట్టారు ఇట్లా. సో ఇప్పుడు ఎవరైనా ఏదైనా స్టేట్ నుంచి ఉన్నారనుకోండి, ఇప్పుడు జయశంకర్ ఉన్నారు గుజరాత్ నుంచి, ఆయన రాజ్యసభ ఎంపీ, ఖచ్చితంగా ఆయన గుజరాత్ స్టేట్లోనే మనీ అనేది పెట్టాలన్నమాట. సో ఇప్పుడు లోక్సభ ఎంపీ నుంచి మీకు ఎవరైనా తీసుకోండి, ఇక్కడ ఎంపీ నుంచి రేవంత్ రెడ్డి తీసుకోండి, తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి ఎంపీ, సో ఆయన ఖచ్చితంగా మల్కాజ్గిరిలోనే మనీ అనేది యూటిలైజ్ చేయాలి. ఈ విధంగా ఈ పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఇవి వచ్చేసి డైలీ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మనం ప్రిలిమ్స్ ప్రశ్నలు ఏమున్నాయి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ప్రిలిమ్స్ ప్రశ్నలు డిస్కస్ చేసుకుందాం, 5 ప్రశ్నలు ఇప్పుడు ఏమన్నాయి చూద్దాం. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది నేషనల్ క్యాంపెయిన్ లాంచ్ టు ఫోకస్ ఆన్ ది డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ది ఫస్ట్ 2 ఇయర్స్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ అయితే తీసుకొచ్చింది అనమాట. ఇదేంటంటే చిన్నపిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ 2 ఇయర్స్ మనం నేర్పించే అలవాట్లు కావచ్చు అవన్నీ కూడా
सो लांग टर्म लाइफ मैदे चाला इंपैक्ट चूपस्ता है वाट की संबंधी मदर्स फैमिल कावचु क्रूशियल रोल प्ले चेयर मंच पद्धत मंच अलव ने टू इयर्स वाली पोषकाहार परम अभी विधा चेयर स्कीमें आ स्कीम पेरे अड़ा सो इकडे मातृत्व तौजेंड पालन तौजेंड पुत्र तौजेंड सुकन्या तौजेंड सो आंसर वे पालन सो पालन तौजेंड स्कीमार स्कीम प्रकार विद टू इयर्स वे पिल एट चर्यी एक्सप्लेन सो नेक्स्ट प्रश्न वे युद्धाभ्यास सो युद्धाभ्यास इज ए मिलिट्री एक्सरसाइज हेल्ड बिटवीन द इंडिया एंड विच ऑफ द फॉलोइंग कंट्री अड़गर सो युद्धाभ्यास अने चाला इंपॉर्टेंट एवरी जो यूएस मन की यूएसए की इंडिया के मध्य जरिए जॉइंट मिलिट्री एक्सरसाइज सो रीसेंट ट्रेंड ऑफ द एग्जाम चाला प्रश्न अड़ा इला प्रश्न वस्तू उ प्रति एग्जाम रिपीट अवतू उ जॉइंट मिलिट्री एक्सरसाइज कावच्छ जॉइंट नेवल एक्सरसाइज जॉइंट एयर एक्सरसाइज अलग डोमेस्टिक जरिए एक्सरसाइज मल्टी नेशनल एक्सरसाइज इवीसारी चूसको युद्धाभ्यास अच्छे यूएसए की इंडिया की संबंधी जॉइंट मिलिट्री एक्सरसाइज తర్వాత విచ్ స్టేట్స్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ది యుఎస్ లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఎండేంజర్డ్ హెరిటేజ్ అబ్జర్వేటరీ సో రీసెంట్గా బీహార్కు సంబంధించి ముజఫర్పూర్లో ఎల్ఎస్ కాలేజ్ అని ఒకటి ఉందన్నమాట సో ఎల్ఎస్ కాలేజ్ సో ఇక్కడ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఉంది ఎల్ఎస్ కాలేజ్లో చాలా ఓల్డ్ ఇది 100 ఇయర్స్ ఓల్డ్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ అనేది ఒకటి ఉందన్నమాట సో అది చాలా ఇంపార్టెంట్ చాలా ఓల్డ్ ఇది ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ అంటే మనకి స్పేస్ సంబంధించి స్టడీ చేసేదన్నమాట అబ్జర్వేటరీ ఈ కాలేజ్ దగ్గర ఉంది కాబట్టి దానికి యునెస్కో ఏం చేస్తుంది రీసెంట్గా ఇంపార్టెంట్ ఎండేంజర్డ్ హెరిటేజ్ అబ్జర్వేటరీస్లో దాన్ని ఇంక్లూడ్ చేసింది గుర్తుపెట్టుకోండి ఇది బీహార్ రాష్ట్రంలోని ముజఫర్పూర్లో ఎల్ఎస్ కాలేజ్ దగ్గర ఉంటుంది ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ చాలా ఇంపార్టెంట్ న్యూస్లో ఉంది సో తర్వాత ఫోర్త్ ప్రశ్న వచ్చేసి విచ్ యూనియన్ మినిస్ట్రీ ఇంప్లిమెంట్స్ ది సక్షమ్ అంగన్వాడీ అండ్ పోషణ్ 2.0 స్కీమ్ మామూలుగా మనకి అంగన్వాడీ ఉంటుంది కదా అంగన్వాడీ కావచ్చు అండ్ పోషణ్ స్కీమ్ 2.0 ఉందన్నమాట ఇంతకుముందు ఆల్రెడీ పోషణ్ ఉన్నది ఇది 2.0 పోర్టల్ సో ఇవన్నీ కూడా ఏ మినిస్ట్రీ కింద ఉంటాయి సో మీరు చూడండి ప్రతి ఎగ్జామ్లో మినిస్ట్రీకి సంబంధించిన ప్రశ్నలు ఖచ్చితంగా వస్తూ ఉంటుంది యూపీఎస్సీలో కావచ్చు ఒక్కోసారి రెండు ప్రశ్నలు కూడా వస్తూ ఉంటాయి సో ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుందని అడుగుతున్నారు ఇక్కడ ఆప్షన్ వచ్చేసి మినిస్టర్ ఆఫ్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సింపుల్గా కీ పెట్టుకోండి సో అంగన్వాడీ అంటే మనకి తల్లులకి అండ్ పిల్లలకి సంబంధించింది కాబట్టి ఇక్కడ తల్లులు అంటే ఖచ్చితంగా ఉమెన్ అంటారు పిల్లలు అంటే చైల్డ్ డెవలప్మెంట్ కాబట్టి ఇది డైరెక్ట్ ఆన్సర్ అనమాట సో ఇట్లా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి ఫిఫ్త్ వన్ బాగా న్యూస్లో ఉంది ఇది కూడా మనకి వర్తమాన అంశాలు వర్తమాన వార్తల్లో ఉందన్నమాట సో రీసెంట్ న్యూస్లో సో రాఖీ గారి సో రాఖీ గారి విచ్ వాజ్ సీన్ ఇన్ ది న్యూస్ రీసెంట్లీ ఇట్ ఈజ్ ఏ యాన్షియంట్ సైట్ లొకేటెడ్ ఇన్ ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ అన్నారు సో హర్యానా గుజరాత్ ఒడిశా మనకి ఆ పంజాబ్ అని ఇచ్చారు ఆన్సర్ వచ్చేసి హర్యానా ఈ రాఖీ గారి అనేది మనకి ఇండస్ సివిలైజేషన్ కదా మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క సైట్ అనమాట సో మనకి హరప్పన్ సైట్ హరప్ప అండ్ మొహంజదారో రెండు ఉంటాయి మనకి సో ఇది వచ్చేసి మనకి రివర్ రవి దగ్గర కనిపెట్టారు దీని వచ్చేసి హరప్పా సివిలైజేషన్ని హరప్పా సిటీని ఇది వచ్చేసి మనకి రివర్ ఇండస్ అదానికి ఒక ట్రిబ్యూటరీస్ ఉంటుంది కదా అక్కడ వచ్చేసి కనుగొన్నారనమాట సో దీనికి సంబంధించిన కొన్ని ఉంటాయి దీనికి సంబంధించిన కొన్ని స్పెషాలిటీస్ ఉంటాయి స్పెషల్ థింగ్స్ ఉంటాయి అన్నమాట సో మనకి బ్రోంజ్ మెడల్ గ్రేట్ గ్రాండ్ రీసెట్ అని ఉంటాయి కదా స్పెషాలిటీస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువ అడుగుతుంటారు తర్వాత హరప్పన్ సైట్స్ ఏమున్నాయి అలాగే మీరు మంజర సైట్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా ఒక నోట్ చేసి పెట్టుకోండి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ప్రపంచంలో నాగరికతలు ఏర్పడ్డాయి కదా మూడు నాగరికతలు ఏర్పడ్డాయి మొదట ఒకటి మెసపటేమియా వచ్చేసి ఇరాక్ ఇప్పుడుండే ఇరాక్ దగ్గర ఏర్పడింది అది టైగ్రీస్ అండ్ యూఫ్రటీస్ అనే రెండు నదుల వద్ద అయితే ఏర్పడింది అనమాట సో మీకు ఇక్కడ చూడండి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మొట్టమొదటి నాగరికత వచ్చేసి మనకి మెసపటేమియా ఇది వచ్చేసి మనకి ప్రెజెంట్డే ఇరాక్ దగ్గర ఉంది ఇప్పుడు ఇరాక్లో ఉంది ఇది వచ్చేసి మనకి రివర్స్ అండ్ యూఫ్రటీస్ ఈ రివర్స్ ఒడ్డున అయితే వచ్చిందనమాట రివర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ తర్వాత సెకండ్ వచ్చేసి ప్రపంచంలో ఈజిప్ట్ సివిలైజేషను ఇది ఎక్కడుందంటే మనకి ఈజిప్ట్ కంట్రీలో ఉంది రివర్ వచ్చేసి రివర్ నైల్ నది ఒడ్డున ప్రపంచంలోనే అతి పొడవైన నది లాంగెస్ట్ రివర్ అనమాట నైల్ ఇక్కడ ఏర్పడింది థర్డ్ వచ్చేసి మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మంది సింధు నాగరికత ఇది ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మనకి ఇండియా అండ్ పాకిస్తాన్లో ఉంది ఇవి వచ్చేసి చాలా రివర్స్ అనమాట సో రివర్స్ ఇండస్
అండ్ దేర్ ట్రిబ్యూటరీస్ అన్నమాట, రివర్స్ ఇండస్ అండ్ దేర్ ట్రిబ్యూటరీస్ దగ్గర ఏర్పడింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది మెసపటేమియా, ఈజిప్ట్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఈ రెండు నాగరికతలు కూడా అంతరించిపోయాయి, ఈ రెండింటి కూడా ఇంటికాడు పడిపోయింది. అంటే ఇవి రెండు అంతరించిపోయాయి అనమాట. ఈ నాగరికతలు అనేవి వచ్చింది, సాంస్కృతిక సంప్రదాయాలు అనేవి అంతరించిపోయాయి. ఇప్పుడు ఈజిప్ట్ సివిలైజేషన్ ఇక్కడ చూస్తున్నా లేదు, వాళ్ళ యొక్క కట్టిన కట్టడాలు, ఈజిప్ట్ పిరమిడ్స్, గిజా పిరమిడ్ పెద్దది, అవన్నీ చూస్తాం కానీ అక్కడ ఇంకేం నాగరికత లేదనమాట, ప్రజల్లో కూడా కనిపించదు. తర్వాత మెసపటేమియా, మెసపటేమియా నాగరికతలు మనకు పెద్దగా కనిపించదు, ఎక్కడ అంతరించిపోయింది. సో ఇరాక్ అంతా కూడా ఇప్పుడు ముస్లిం పాపులేషనే ఎక్కువ ఉంటుంది, ముస్లిం రిలీజన్ ఉంటుంది. సో టెర్రరిజం కూడా అక్కడ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు టెర్రరిజం రావడం వల్ల సో చాలా కృత్యాలు ఆడాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఈ రెండు అయితే అంతరించిపోయాయి, కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఇప్పటికీ మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఉంది. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది సింధు నగరత ఇప్పటి కూడా మన సంస్కృతి సాంప్రదాయంలో ఉంది. చాలా ఇంపార్టెంట్, యూపీఎస్ సార్ కూడా ఎంతమంది అడిగారు ప్రశ్న మెయిన్స్లో. సో ప్రపంచంలో మొదటి నాగరికతలు అంతరించిపోయి, కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఇంకా మన సంస్కృతి సాంప్రదాయంలో ఉంది భారతదేశంలో. ఎందుకుందో రాయండి అని చెప్పేసి డిస్కస్ చేయమన్నారు. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది, గ్రూప్లో కూడా అడగడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోండి. సో ఇవచ్చేసి ఇవాటి డైలీ కరెంట్ అఫైర్స్ వాళ్ళనే ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ప్రశ్నలు. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమన్నాయో, ప్రిన్సిపల్ ప్రశ్నలు ఏమన్నా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.